వెల్కమ్ టు మా నాన్నమ్మ రుచులు. ఈరోజు మీకు నేను చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకే రెసిపీతో రెండు చేసుకోవచ్చు అండి, చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా. దానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఎగ్ అండి, క్రిస్పీగా వస్తుంది, కుకింగ్ సోడా అవసరం లేకుండా, కారం, సాల్ట్, వాముపొడి, ఇది గ్యాస్ట్రిక్ రాకుండా డైజెషన్ బాగుంటుందండి, ఆనియన్ ముక్కలు, చిల్లీ ముక్కలు, చూడండి క్రాస్గా ఎలా కట్ చేసుకున్నాను, గార్లిక్ ముక్కలు, క్యాప్సికం అని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సాసేస్ కోసం టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్. ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. బోన్లెస్ చికెన్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, కొంచెం ఎగ్ వేసుకోవాలండి. చికెన్ తక్కువగా ఉంది కాబట్టి ఫుల్ ఎగ్ అవసరం లేదు. కారం, స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్, వాముపొడి అండి, వాముపొడి డైజెషన్కి మంచిది. ఇలాంటి మనం బజ్జీ, ఈ చికెన్ మంచూరి ఇలాంటివి చేసుకునేటప్పుడు శనగపిండి కొంచెం గ్యాస్ట్రైటిస్ వస్తుంది కొంతమందికి, వాముపొడి అది రాకుండా చూస్తుంది. సో ఇలాంటి ఇలా కలిపితే ఎగ్ వేయడం వల్ల అంటుకో ముక్కకి అది బ్యాటర్ పట్టి ఉంటుందండి, దానివల్ల ఫ్రై చేసినప్పుడు మనకి విడివిడిగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటిగా వేసేసి ఫ్రై అవ్వాలండి. సెమీ ఫ్లేమ్లో పెట్టి చూడండి ఎంత బాగా అంటుకోకుండా ఫ్రై అవుతున్నాయో. చూడండి ఫ్రై అయిపోయినవి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇదే చికెన్ పకోడీ అండి. మా బాబు అయితే ఇలానే తినేస్తాడు, పిల్లలకి ఇది నచ్చుతుంది. దీన్ని మనం పక్కన పెట్టుకున్న ఆనియన్, గార్లిక్, చిల్లీ ముక్కలు, సాసేస్ వేసుకొని చికెన్ మంచూరియాగా ఎలా చేసుకుందాం చూద్దాం. పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలండి. ఫస్ట్ గార్లిక్, చిల్లీ వేస్తాను అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకున్నట్టు వేసుకున్నాం కదా కారం, సో ఇందులో కొంచెం సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యో క్రిస్పీగా. ఇప్పుడు ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, సెమీగా ఫ్రై చేయాలి, అప్పుడే మనకి రెస్టారెంట్స్లో స్టైల్ లుక్ వస్తుంది. ఇందులో చిల్లీ సాస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సోయా సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకుంటే సోయా సాస్ 3 స్పూన్స్ వేసుకోవాలి. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. టమాటా కెచప్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. కారం కొంచెం, ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించింది. ఇప్పుడు చికెన్ అందులో వేసేసి మూత పెట్టుకోవాలండి. సాసేజ్ అంతా ముక్కలకి పట్టితే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు తీసి చూద్దాం, అయిపోయింది చికెన్ మంచూరియా, అయిపోయిందండి. కొంచెం బాగా ఫ్రై అయితే మా ఇంట్లో ఇష్టం, సో ఎక్కువ ఫ్రై చేశాను. ఇదిగోండి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకే రెసిపీతో 2 వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.